ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. சதாசிவசமாரம்பம் வியாசசங்கரமத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்யக்ருதௌ வந்தே பகவந்தௌ புனஃ புனஃ. அத்யயன பாரதி சிவபரிவாரம் சபியுலந்தரிக்கி சாதர சுஸ்வாகதமு பிரணாமாலு. மனமு ஸ்ரீ சங்கர பகவத் பாத விரச்சிதமைன சாதன பஞ்சகம் அனே பிரகரண கிரந்தாన్ని அத்யயனம் చేస్తున్నాం. మనము ముందు వారాలలో మూడవ శ్లోకంలోని ఐదు ఉపదేశాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఈనాడు మూడవ శ్లోకంలోని ఆరవ ఉపదేశాన్ని అంటే వెరసి 22వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాము. రండి చూద్దాం. కలభ్యాం చూడాలంకృత శశికలభ్యాం నిజ తపః ఫలభ్యాం பக்தேஷு பிரகடித ஃபலபியாம் பவது மே சிவபியாம் அஸ்தோ கத்ரிபுவன சிவபியாம் ஹ்ருதி புனர்பவபியாம் ஆனந்த ஸ்புரத அனுபவபியாம் நதிரியம் மாதா ச பார்வதி தேவி பிதா தேவோ மகேஸ்வர பாந்தவாஹ சிவபக்தாஸ்ச ஸ்வதேஷோ புவனத்ரயம். சாதன பஞ்சகம்லோனி மொதட்டி ஸ்லோகம். வேதோ நித்யமதீயதாம் ததுதிதம் கர்மஸ்வனுஷ்டீயதாம் தேனேஷஸ்ய விதீயதாம் அபசிதிஹி காமே மதிச்சஜ்யதாம் பாபௌக பரிதூயதாம் பவசுகே தோஷோனுசந்தீயதாம் ஆத்மேச்ச வ்யவசீயதாம் நிஜக்ருஹாத் தூர்ணம் விநிர்கம்யதாம். சாதன பஞ்சகம்லோனி ரெண்டவ ஸ்லோகம். சங்கஹ சத்சு விதீயதாம் பகவதோ பக்திர் த்ருடாதீயதாம் சாந்த்யாதி பரிச்சீயதாம் த்ருடதரம் கர்மாசு சந்த்யஜதாம் சத்வித்வானுபஸ்ருப்யதாம் ப்ரதிதினம் தத்பாதுகா சேவ்யதாம் ப்ரஹ்மைகாக்ஷரமத்யதாம் ஸ்ருதி சிரோ வாக்கியம் சமாகர்ண்யதாம். சாதன பஞ்சகம்லோனி ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న మూడవ శ్లోకం. వాక్యార్థశ్చ విచార్యతాం శృతి శిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం ஸ்ருதிமதஸ்தர்க்கோனுசந்தீயதாம் ப்ரஹ்மாஸ்வீதி விபாவ்யதாம் அஹரஹ கர்வ பரித்யஜ்யதாம் தேஹேஹம் அதிருத்யதாம் புதஜனைர்வாத பரித்யஜ்யதாம். ஈநாட்டி அம்சமு அஹரஹ கர்வ பரித்யஜ்யதாம். అధ్యయన భారతి సహాధ్యాయులారా, ఈనాడు మూడవ శ్లోకంలోని ఆరవ ఉపదేశాన్ని అంటే వెరసి 22వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అహరహ గర్వ పరిచ్ఛిద్యతాం అనేటటువంటి దానిని అధ్యయనం చేయబోతున్నాం. మనము ముందు చూచినట్లు ఈ రంగుల పటంలో బ్రహ్మచర్య దశ, గృహస్థాశ్రమ దశ, వానప్రస్థ దశ వాటిని దాటి సన్యాసాశ్రమ దశలో ఉన్నాము. ఈ సన్యాసాశ్రమ దశలో
ఐదు ఫేజెస్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 అని కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ ఐదు ఫేజెస్లో నాలుగవ ఫేజ్లో ఉన్నాం. ఇది జ్ఞానకాండకు సంబంధించినది. ఇక్కడ సాధకుని జ్ఞానకాండి అంటారు. ఇంతవరకు మనము 21 సోపానాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఇప్పుడు 22వ సోపానాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఈ ఫేజ్ 4లో 21 నుంచి 24 వరకు గల సోపానాలు ఉంటాయి. ఈ సన్యాసాశ్రమ దశలో ఈ ఫేజ్ 4లో ఉన్నటువంటి సాధకుని యోగారూఢ అని అంటారు. ధ్యానము ముఖ్యమైనటువంటి అంశము. ఇది ధ్యాన యోగానికి సంబంధించినది. ముందు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు ఫేజెస్ను చూసి ఉన్నాము. 21 నుంచి 24 వరకు ఉండే ఉపదేశాలు ధ్యాన యోగానికి సంబంధించినవి. ఈ దశలో సాధకుని కోరికల అలజడి 10% నుండి 0% పూర్తిగా తగ్గుతుంది. ఈ యోగారూఢునికి నిధిధ్యాసన అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సాధన. నిశ్చల తత్వము, సంశయరాహిత్యము, నిస్సంశయము ముఖ్యంగా ఇక్కడ సాధనాంశాలు. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేను పరబ్రహ్మమునే అయి ఉన్నాను అని నీ హృదయములో చక్కగా భావించుము. అహరహ గర్వ పరిత్యజ్యతాం, నేనే గొప్పవాడను అను దురభిమానమును పూర్తిగా విడిచి అత్యంత వినయవంతుడవు కమ్ము. అది ఈనాటి ఉపదేశము అధ్యయనాంశం. దేహే అహం మతి రుచ్యతాం, బుధ జనైర్వాద పరిత్యజ్యతాం అనే అంశాలను వచ్చే వారాలలో అధ్యయనం చేస్తాం. ఇప్పుడు అహరహ గర్వ పరిత్యజ్యతాం అనే విషయాన్ని విశదంగా అర్థం చేసుకుందాం. రండి. ఆత్మవిద్య అధ్యయనంలో ఉండే సాధనాలలో నిధిధ్యాసన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సాధన. ఈ నిధిధ్యాసనకు కావలసినటువంటి ఉపకరణాలను భగవత్పాదులు మనకు 3వ శ్లోకంలోని ఉత్తరార్థంలో బోధిస్తున్నారు. 21 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఈ ఉపదేశాలు 4 నిధిధ్యాసనకు సంబంధించినటువంటివి. బ్రహ్మాస్మీతి విభావ్యతాం అనే 21వ సోపానాన్ని పోయిన వారం అధ్యయనం చేసుకున్నాం. ఈనాడు 22వ సోపానమైనటువంటి అహరహ గర్వ పరిత్యజ్యతాం అధ్యయనం చేస్తాము. రాబోయే వారాలలో దేహే అహమతి రుచ్యతాం, బుధజనై వాద పరిత్యజ్యతాం అనే 2 ఉపదేశాలను చూస్తాము. అంతటితో మనకు నిధిధ్యాసన పూర్తిగా అర్థమవుతుంది. ఈ 4 సోపానాల సంగ్రహ సారమే నిధిధ్యాసన. రండి, ముందుకు పోదాం. ఇప్పుడు మనము అహరహ గర్వ పరిత్యజ్యతాం అనేదాని ప్రతిపద అర్థాన్ని చూద్దాం. అహరహ, అహహ ప్లస్ అహహ, అహరహ రోజు రోజు, ప్రతిరోజు, ఎల్లప్పుడు, అన్ని వేళలా. గర్వ, గర్వము, గర్వమును, నేనే గొప్పవాడననే దురభిమానము. పరిత్యజ్యతాం, పూర్ణముగా విడువబడునుగాక. అహరహ గర్వ పరిత్యజ్యతాం, ప్రతిరోజు, ఎల్లప్పుడు, అన్ని వేళలా నేనే గొప్పవాడను అనేటటువంటి దురభిమానాన్ని పూర్తిగా విడిచి అత్యంత వినయవంతుడవు కమ్ము. ఇక్కడ ముఖ్యమైనది, ఏదో ఒకసారి గర్వం లేకుండా ఉంటే సరిపోదు. ఎల్ల వేళలా సర్వ అవస్థలయందు అన్ని కాలాలలో ఎప్పుడూ కూడా గర్వం లేకుండా వినయంతో ఉండాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు. సాధన పంచకంలోని అన్ని వాక్యాలలోనూ కర్తృపదము చెప్పలేదు. కర్మపదము, క్రియాపదము మాత్రమే చెప్పబడ్డాయి. కాబట్టి కర్తృపదాన్ని గురువుగారు శిష్యులకు చేసే ఉపదేశాలు కాబట్టి నీచే లేక మీచే అనేటటువంటివి కర్తృపదాలు అవుతాయి. అహరహ డే ఆఫ్టర్ డే, ఎవ్రీడే, ఆల్వేజ్. గర్వ ప్రైడ్, హాటినెస్, హై హెడెడ్నెస్. పరిత్యజ్యతాం, పెర్ఫెక్ట్లీ గివ్ అప్,
abandon. Always perfectly give up or abandon the pride and haughtiness that I am superior to others at any cost, in any situation. Be humble. In Sadhana Panchakam, we do not have the subject directly stated. These are passive voice, imperative sentences. For each statement, by thou or by you will be the subject words which are implied here. Let's go further. Manaku alavatlu ela yerpadtayi adi mukhyanga manam telusukovali. ఈ వృత్తి సంస్కారము అనేటటువంటివి ఒక వలయం, ఒక చక్రము. ఏవం వృత్తి సంస్కార చక్ర అహర్నిశం ఆవర్తమాన. వృత్తి అంటే మనస్సు లోపల అంతరంగాలలో ఉండే ఆలోచనలు, థాట్స్. వాటికి సీడ్ రూపంలో ఉన్నటువంటి వాసనల నుండి ప్రేరణ కలిగి అవి వృత్తులుగా మారుతాయి. ఈ థాట్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్గా అవి బయటకు వచ్చి సంస్కారముగా, మన ప్రవర్తనగా, మన యాక్షన్గా మారుతాయి, కనపడతాయి, ఆచరించబడతాయి. కాబట్టి మన వృత్తి ఏమిటి? అడిగేసరికెలా మీరు ఎవరు అనేసరికి నేను ఫలానా, నేను శర్మ, నేను డాక్టరు అనేటటువంటి వృత్తి అంతరంగంలో పాతుకుపోయి ఉంది. కాబట్టి నేను చేసేటటువంటి ప్రతి పని కూడా, సంస్కారం అంతా కూడా ఆ వృత్తికి అనుసరించే ఉంటుంది. అప్పుడు సంస్కారాలు మారాలి. మనము ఈ శరీరము కాదు, మనము ఈ ఆత్మ అనేటటువంటి భావనలో మనము నడుచుకోవాలి, మన సంస్కారం మారాలి అంటే ఎక్కడ మార్పు రావాలి? వృత్తిలో మార్పు రావాలి. వృత్తి ఎక్కడుంది? అంతరంగాలలో, మన అంతఃకరణలలో ఉంది. ఈ వృత్తిని మనం మార్చుకుంటూ వస్తే సంస్కారాలు మారుతాయి. వృత్తి సంస్కారము, వృత్తి సంస్కారము అనేటటువంటిది వలయమని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ ఆలోచనలకు కారణమేమిటి? కుడివైపుకు రండి. మనకు మూడు రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయని మనకు తెలుసు. కారణ శరీరము లేక కాజల్ బాడీ, సూక్ష్మ శరీరము లేక సటిల్ బాడీ, స్థూల శరీరము లేక గ్రాస్ బాడీ. ఇప్పుడు మన సంస్కార రూపంలో చూపిస్తున్నవన్నీ స్థూల శరీరంలో కనిపిస్తున్నటువంటి కర్మలు. కర్మేంద్రియాల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా మనం చేసేటటువంటివి మన సంస్కారాలుగా కనిపిస్తున్నాయి. వీటికి కావలసినటువంటి ఆలోచనలు ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరమైనటువంటి మన మనోబుద్ధి అహంకార చిత్తాలు అనే అంతఃకరణలో ఉన్నాయి. అది సూక్ష్మ శరీరం. ఈ అంతఃకరణంలో వృత్తి రూపంలో అంటే థాట్ రూపంలో ఉన్నటువంటి ఆలోచనలు మనకు కర్మలుగా మారుతాయి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే, అలా చెప్పుకుంటూ పోయారు కదా. ఎప్పుడైతే మనము ఈ అంతఃకరణంలో ఈ ఐ అంటే బాడీ అనే థాట్ను నర్చర్ చేస్తూ ఉంటామో, ఆ వృత్తి వలన మన సంస్కారాలన్నీ ఆ ఈగోతోనూ, ఆ దర్పంతోనూ, ఆ గర్వంతోనూ, ఆ అహంకారంతోనూ ఈ స్థూల శరీరంలో మనం చేసే ప్రవర్తనలలో మేనిఫెస్ట్ అవుతాయి. ఈ ఐ థాట్ను పోగొట్టుకోవాలంటే సటిల్ బాడీలో ఉన్నటువంటి వృత్తి ఐ అనేటటువంటి థాట్ను పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఐ అంటే స్మాల్ ఐ కాదని, క్యాపిటల్ ఐ అని, మనము ఈ శరీరానికి సంబంధించిన వారము కాదని, మనము నిజముగా పరమాత్మ వారమని, పరమాత్మలోని వారమని, అహం బ్రహ్మాస్మి అనే వృత్తిని మాటిమాటికి మనము పునరుద్ధరించుకోవాలి. అప్పుడు స్థూల శరీరంతో మనం చేసే కర్మలన్నీ, సంస్కారాలన్నీ కూడా అహం బ్రహ్మాస్మి అనే భావనతోనే చేయబడతాయి. శరీరంపై మమకారము, లౌకిక విషయాలపై లంపటాలు తెగిపోతాయి. మనిషికి ఈ కారణ శరీరంలో ఉన్న వాసనల కారణంగా ఈ వృత్తులు ఏర్పడతాయి. రిపిటేషన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ థాట్ ప్యాటర్న్ ఈజ్ ద కాజ్ ఆఫ్ వాసనస్. ఈనాటి వృత్తులే రేపటి వాసనలు. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడైతే ఏ ఏ విషయాలను పదే పదే అనుకుంటూ ఉంటామో, సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ వృత్తులు, ఈ ఆలోచనలు స్థూల శరీరాన్ని, స్థూల శరీరంతో చేసేటటువంటి సంస్కారాలను ప్రతిబింబించడం, చేయించడమే కాకుండా
ఈ వృత్తులు వాసనల రూపంలో కారణ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎంత గర్వంతో అహంకారంతో మనం వృత్తులను పెంచుకుంటామో మన వాసనలు అంత బలపడి రాబోయే జన్మలలో అంతకంటే అహంకారంతో మనము ప్రవర్తించడానికి కావలసినటువంటి అన్ని సీడ్ రూపాలను పట్టుకుని వస్తాము. దానివలన ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏంటంటే మంచి వాసనలు ఏర్పడాలి అంటే సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి ఈ వృత్తులను మనము బ్రహ్మాస్మితి విభావ్యతాం నేనే ఆ పరబ్రహ్మాన్ని అనేటటువంటి నిధిధ్యాసనం మనము పొందడము, తద్వారా అహరహ గర్వ పరిత్యజ్యతాం ఈ దేహాత్మ భావాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడము, రాబోయే ఉపదేశమైనటువంటి దేహే అహమతి రుచ్యతాం అనే దానిని కూడా మనము సాధించవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. చిత్త వృత్తులను నిరోధించుటే ఉత్తమ యోగము చూడుమురా, పిచ్చెక్కిన గతి బాలుని పగిదిని మహిని యోగి పడి యుండునురా. ఈ నిధిధ్యాసలో ఉన్న వారిని చూస్తే వీరు పిచ్చివారా లేక బాలుడా అనేటటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే వాళ్లకు ఈ దేహభావం ఉండదు, ఆత్మభావం మాత్రమే ఉంటుంది. అదే పూర్ణమైనటువంటి నిధిధ్యాసన. యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు కదా పతంజలి సూత్రాలలో. అయితే ఏమిటి తెలిసింది ఆఖరుగా? నిధిధ్యాసన వలన మనలోని వృత్తులను మనము మార్చుకొని దేహభావాన్ని వీడి పరమాత్మ భావంతో బ్రహ్మాస్మితి విభావ్యతాం అనే దానిని స్థిరపరచుకొని గర్వ పరిత్యజ్యతాం దేహే అహమతి రుచ్యతాం అలా జరిగితే ఉత్తమ సంస్కారాలు చక్కని నడవడిక యోగి వలె ప్రవర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వృత్తులు మంచి వాసనలను తెచ్చిపెడతాయి. ఈ వృత్తుల వలన కలిగినటువంటి మంచి వాసనల వలన మంచి జన్మలు లభిస్తాయి. సాధన చేయగా చేయగా నిధిధ్యాసనలో ఈ చిత్తవృత్తి అంతా పరమాత్మతో ఏకమైన నాడు, సాధన పరిపక్వతను పొందిన నాడు వాసనారాహిత్యం జరుగుతుంది. అదే మోక్షం. వాసనారాహిత్యమే వృత్తిరాహిత్యము, వృత్తిరాహిత్యమే కర్మరాహిత్యము. కనుక వృత్తి ఇటు కర్మలకు అటు వాసనలకు మధ్యలో ఉండి చక్కగా రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం అని తెలుసుకోవాలి. నిధిధ్యాస అంటే ధ్యానయోగము, మనసులో చేసేటటువంటిది. దీనిలో మనకు చిత్తవృత్తులను చక్కగా పరమాత్మ భావంలో నిలుపుకోవడమే నిధిధ్యాసన. వాసనారాహిత్యం అయితేనే కదా జన్మరాహిత్యము. కర్మరాహిత్యము జన్మరాహిత్యము రెండు పొందడానికి వాసనారాహిత్యము సెంట్రల్ పిల్లర్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన్మోహన్ గారి డ్రీమ్ కార్ గురించి పోయిన వారం నేర్చుకున్నాం. కారు గురించి అన్ని సవిస్తరంగా తెలుసుకోవడము అంటే శ్రవణమని, అంటే పరమాత్మ గురించి కావలసినటువంటి అన్ని విషయాలను శృతి స్మృతి పురాణ ప్రమాణాల ద్వారా గురువుల ద్వారా అభ్యసించి పలుకాలము వాని అధ్యయనం చేయడము శ్రవణము. పదే పదే తెలిసిన విషయాలను ధృవపరచుకుంటూ సంశయాలను నివృత్తి చేసుకుని చిత్త ఏకాగ్రతను సాధించడము కారు ధ్యాస తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండడము. అంటే పరమాత్మ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేకుండా పరమాత్మ భావాన్ని మనసులో స్థిరపరచుకోవడము, సంశయాలను నాశనం చేసుకోవడము, పరమాత్మ గురించి తెలిసినటువంటి స్మృతి శృతి పురాణాలలోని విషయాలను దృఢపరచుకోవడమే మననమని తెలుసుకున్నాము. ఇక ఆఖరి సాధన ఏంటంటే ఈ మూడింటిలో అది నిధిధ్యాస. కారు కోసమై మిగిలిన అన్నింటినీ త్యజించి కారును మనం స్వంతం చేసుకోవడం, అంటే పరమాత్మ కోసమై పరమాత్మలో లీనం కావడానికి మోక్షాన్ని సాధించడానికి వాసనారాహిత్యాన్ని తద్వారా లిబరేషన్ ఆర్ మోక్షాన్ని పొందడానికి ఎన్నో రినన్సియేషన్స్
చేయవలసి ఉంటుంది, ఎన్నో విషయాలను త్యజించవలసి ఉంటుంది. లౌకికమైన దేహాత్మపరమైన నీచమైనటువంటి విషయాలను మనము త్యజిస్తే ఉన్నతమైన ఉత్కృష్టమైన విషయం అంటే ఆ పరబ్రహ్మ మనకు లభిస్తుంది. ఆ ఆనందంలో అన్నీ మర్చిపోవడాన్నే ఆ వాసనారాహిత్య వృత్తి రాహిత్య స్టేట్నే నిధిధ్యాసన అంటారు. రీప్లేసింగ్ ద బాడీ ఐడియా విత్ ద న్యూ ఐడియా దట్ ఐఎమ్ ద బ్రహ్మన్. హౌ లాంగ్? ఫర్ ఎ సఫిషియెంట్లీ లాంగ్ టైమ్. మేబీ ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్, వన్ బర్త్, మెనీ బర్త్స్, కంటిన్యూస్లీ వితౌట్ ఎ బ్రేక్ విత్ అట్మోస్ట్ డివోషన్ అండ్ ప్యూర్ కాన్షియస్నెస్ విత్ కన్సర్టెడ్ ఎఫర్ట్ ఆర్ అభ్యాస విత్ ద రైట్ ఇంటెన్షన్ అకంపనయింగ్ ద హోల్ ప్రాసెస్. దిస్ ఈస్ ద నిధిధ్యాసన. ఎప్పుడైతే నిధిధ్యాసలో స్థిరపడతామో అప్పుడు దేహభావం పోయింది కదా. దేహభావం పోతే ఏంటవుతుంది? గర్వం పోతుంది. అహరహ గర్వ పరిత్యజ్యతాం. ఎల్లవేళలా అహంభావము, గర్వము, మదము అనేటటువంటివి నాశనం అవుతాయి. ఇది నిధిధ్యాస. బాగుందా? ఇక్కడ చూడండి, పాత రోజులు గుర్తొస్తున్నాయి కదా. ఈ గ్రామఫోన్ రికార్డు ఆ రోజులలో ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. గ్రామఫోన్ రికార్డు మీద సూక్ష్మమైనటువంటి గ్రూవ్స్ ఉంటాయి. ఈ గ్రూవ్స్లో ఉన్న ఎత్తు పలాల వలన అక్కడ మనకు శబ్దము ఏర్పడి ఒక పాటగానో మాటగానో వినిపిస్తుంది. ఆ గ్రూవ్స్ ఎలా ఏర్పరుస్తారు? ఎవరైనా పాడడము మాట్లాడటము చేసినప్పుడు ఈ గ్రాఫైట్ ప్లేట్ మీద ఆ గ్రూవ్స్ వచ్చేలా మొదట ఏర్పాటు చేస్తారు. ఆ గ్రూవ్స్నే మనము వాసనలు అనుకోవాలి. మనము చేసేటటువంటి కర్మల వలన, మనం ఆలోచించేటటువంటి చిత్త వృత్తుల వలన వాసనలు ఏర్పడతాయి. చిత్తవృత్తుల వలన కర్మలు, కర్మల వలన చిత్తవృత్తులు, వృత్తి సంస్కారము, వృత్తి సంస్కారము వలయమని తెలుసుకున్నాము కదా. ఆ వలయం వలన ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే వాసనలు. అలాగే ఈ గ్రామఫోన్ రికార్డు పైన ఆ శబ్దము యొక్క, ఆ పాట యొక్క, ఆ మాటల యొక్క ఇంప్రెషన్స్ క్రియేట్ చేయబడ్డాయి. క్రియేట్ చేసినటువంటి ఇంప్రెషన్స్ మళ్ళీ ఆ నీడిల్ దాని మీద పెట్టి మనం ప్లే చేసినప్పుడు మళ్ళీ ఆ వాసనలకు తగినట్టుగానే ఆ శబ్దము, ఆ పాట, ఆ మాట మనకు వినిపిస్తుంది. ఆ విధంగానే మనలోని వాసనలే మనకు వృత్తులుగాను, ఆ వృత్తులే కర్మలుగాను మనకు తెలుస్తాయి. అయితే ఈ ఇంప్రెషన్స్ని ఎలా మార్చగలము? వృత్తులను మారుస్తేనే ఇంప్రెషన్స్ మారుతాయి. వృత్తులు ఎలా మారుతాయి? సంస్కారం మారితే వృత్తి మారుతుంది. వృత్తి సంస్కారము ఒకదానికొకటి లంకె కదా. అంచేత చక్కని నడవడి, చక్కని కర్మలు ఎంతో అవసరం. మంచి వృత్తులు ఏర్పడడానికి కర్మయోగము చాలా ముఖ్యము అని చెప్పడానికి సంస్కారం వలననే వృత్తి ఏర్పడుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. ఒక్కసారి మనము వృత్తులను మంచిగా చేసుకున్నామనుకోండి, అప్పుడు కర్మలు అంటే చేసేటటువంటి కర్మయోగము నిష్కామ కర్మయోగం అవుతుంది. ఈ వృత్తి మనసుకు సంబంధించినటువంటిది ధ్యానయోగం అని తెలుసుకున్నాము. ఎప్పుడైతే ధ్యానయోగంలో నిధిధ్యాసలో మనము బ్రహ్మాస్మితి విభావ్యతాం అనే భావనలో అహరహ గర్వ పరిత్యజ్యతాం దర్పాన్ని, గర్వాన్ని, మదాన్ని లేకుండా ఉండగలుగుతాము, అప్పుడు వాసనలు సద్వాసనలు అవుతాయి. కొన్నాళ్లకు సద్వాసనలు నిర్వాసనలు అవుతాయి. వాసన రాహిత్యం అవుతుంది. అదే మోక్షము. అన్లైక్ ఇంటలెక్చువల్ డౌట్స్ దట్ కెన్ బి క్లియర్డ్ బై మనన. అంటే మననంలో మనకి ఏదైనా సందేహాలు వచ్చాయనుకోండి, బుద్ధి ఉంది కదా, అది ఆ సందేహాలను నివృత్తి చేస్తుంది. కానీ వాసనలు బుద్ధి గుహ కంటే చాలా లోపల ఉన్నాయి. వాసన సార్ టూ డీప్లీ ఎంబడెడ్ అండ్ రూటెడ్ అండ్ ఆర్ స్టెరిబ్లీ స్టబర్న్ దర్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ సింపుల్ ఎన్క్వైరీ బై ద మైండ్ అండ్ ద ఇంటలెక్ట్. సో సంథింగ్ మోర్ డ్రాస్టిక్, ఏ సర్జికల్ స్ట్రైక్
is required to flush all the durvasanas and create sadvasanas, finally a state of vasana rahitya. This surgery, I emphasize, is nididhyasana. Where it has to be done? It should be deep in the inner layer of the mind. It is deep meditation, complete dhyana yoga on the self, on the super self, on the supreme self, without any form. Nirakara, nirguna, parabrahma, manasa, vritti, vyaparame, nididhyasana. అని నిన్నటి ఆడియోలలో తెలుసుకున్నాము కదా, దట్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ వృత్తి వ్యాపార ఈజ్ ద స్టెప్ దట్ డీల్స్ ఎ డెర్త్ బ్లో టు ది స్టబర్న్ టెండెన్సీస్ ఇన్ ద మైండ్ టు ద వృత్తిస్ అండ్ ఇన్ ఎఫెక్ట్ టు ద వాసనాస్. ఐ హోప్ యు అండర్స్టూడ్. అహరహ గర్వ పరిత్యజ్యతాం. ఎంతటి మహోపదేశం అండి! ఈ అహం అనేటటువంటిది, ఈ మదం అనేటటువంటిది, ఈ గర్వం అనేటటువంటిది, ఈ దేహాత్మ భావన అనేటటువంటిది లేకుండా ఉంటే ఇక మిగిలేది మన పరమాత్మ భావమే కదా. ఏమిటి ఈ గర్వము? మూడు రకాల మదాలు అంటారు, త్రిమతములు: అన్నమదం, ధనమదం, కులమదం. నాకే కావలసినంత తినడానికి ఉంది కదా, నాకే అన్ని రకాలైనటువంటి సంపదలు అనుభవించడానికి ఉన్నాయి కదా అనేటటువంటిది అన్నమదం. ధనమదం, ధనం అంటే డబ్బు, దశకము, ఆర్థికమైనటువంటి ఉన్నతియే కాదు, విద్యాధనము మున్నగు అన్ని ధనాలు కూడా ఈ ధనమదంలోకి చేరుకుంటాయి. మూడవది అభిజాత్యము: నేను ఫలానా కులంలో పుట్టాను, నా కులము మిగతా కులముల కన్నా చాలా ఉత్తమమైనది, నా అంతటి ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎవరికి ఉండదు అనేటటువంటిది కులమతం. మరో రకంగా చెప్తారు అష్టమదాలని, ఎనిమిది రకాలు: అన్నమదం, అర్థమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం, ఉద్యోగమదం, యవ్వనమదం. దీనిలో ముఖ్యంగా విద్యామదం, ఆత్మవిద్యామదం. నాకే కదా ఆత్మవిద్య తెలిసిపోయింది, నేనే కదా ఇన్ని రకాలైనటువంటి స్క్రిప్చర్స్ చదివేశాను, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలన్నీ పఠించేశాను, అన్నిటికీ చక్కని ప్రవచనాలు చెప్పేస్తున్నాను, నన్ను మించిన వారు ఎవరున్నారు, వారికి ఏమీ తెలియదు, నాకు తెలిసినది ఎంతో అధికము అనేటటువంటిది చాలా చాలా డేంజరస్, ఎంతో ప్రమాదకరమైనటువంటి మదము. శంకరాచార్యుల వారు ఎప్పుడూ కాషన్ చేస్తూ ఉంటారు, ఈ ఆత్మవిద్యా మదము లేక శాస్త్ర మదము వస్తుంది రా నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ బోధిస్తారు. గర్వము లేక మదం అనేటటువంటిది అసూయాజనకము. ఎందుకంటే నాకంటే ఒక మెట్టో పది మెట్లో పైనన్న వాళ్ళని చూస్తే నా గర్వం దెబ్బతింటుంది. మై ఈగో విల్ టేక్ ఎ బ్లో. That results in jealousy or avarice. అది గర్వము అసూయాజనకం. గర్వము ఇంకొక విధంగా అహంకారాన్ని కలిగింపజేస్తుంది. నేనే కదా చేయగలను, నాలా ఈ ప్రజెంటేషన్ ఎవరు చేయలేరే, నాలా ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పలేరే అనేటటువంటి అభిమానం పెరుగుతుంది. దాని వలన కర్తృత్వ భావన పెరుగుతుంది. ఇది చేసేది నేనే కదా, నేను చేయకుండా ఉంటే ఇది ఇతరులకు లభ్యమయ్యేది కాదు కదా, నా వలననే కదా ఈ ప్రపంచమంతా మోయబడుతుంది, నేనే కదా అట్లాసును అనేటటువంటి కర్తృత్వ భావన కొంచెం కొంచెంగా బలపడి అది పెద్ద మహమ్మారిగా మారుతుంది. అదే అహంకారం. గురువుగారు ఏం బోధిస్తున్నారంటే, గర్వాన్ని వదులుకోరా నాయన, అహంకారాన్ని వదులుకోరా నాయన అంటూ ఈ బోధనలో చెప్తున్నారు. ఇది సాధారణమైన అహంకారం కాదు, ఇక్కడ చెప్తున్నది ఆత్మవిద్యా సంబంధమైనటువంటి, శాస్త్ర సంబంధమైనటువంటి అధ్యయనాల వలన కలిగినటువంటి విద్యామదాన్ని ముఖ్యంగా నొక్కి చెప్తున్నారు. ప్రైడ్, సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ ఆల్వేజ్ రిక్వైర్డ్. దే ఆర్ పాజిటివ్ అండ్ దే ప్రొపెల్ యూ టు అచీవ్ హయ్యర్ హైట్స్. బట్ ఈగో సెన్స్ అండ్ the doership and so called ahankara is very corrosive and negative. We have to understand this difference
బిట్వీన్ ఎ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ అహంకార. మనము ఈ దేహము కాదు, మనము పరబ్రహ్మ అని నిర్ధారించుకున్నాం. దెర్ ఇస్ ఎ గ్రేవ్ డేంజర్ ఆఫ్ దిస్ డీప్ ప్రోగ్రామింగ్ ఆఫ్ అవర్ ఓల్డ్ హ్యాబిట్ ఫ్రమ్ ద బాడీ టు ద ఐఎమ్ బ్రహ్మన్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు మేక్ అస్ ఫీల్ వెరీ ప్రౌడ్. వీ మే బిగిన్ టు ఫీల్ దట్ వీఆర్ ఎ కట్ అబౌవ్ ద రెస్ట్. We are not ordinary beings, but someone very special. After all, who can be more special than Brahman? And I have become the Brahman. Does it not nurture the ego? The ego tries to creep in through the back door. Sattvic pride of superiority must be warded off. This is a sattvic pride, remind you all. With accomplishment comes subtle or sattvic pride. The more we accomplish in any field, particularly in the Adhyatmika field, the sattvic pride certainly enters inside. Guruji is cautioning us here to be very careful and ward off that sattvic pride too. While the intellect may be quick to recognize that it is growing, the ego is even quicker to claim the credit that we only can do. I am indispensable for the understanding of all these things, and I am doing all these things. That sort of situation is really miserable. What we are being cautioned here to do away with the sattvic pride too. Aharah garva parityajyataam. Inni upadesalaloki ento talamanikanga kanipistundi ee upadesam. Evaraithe nigarvi, ఎవరైతే అహంకార రాహిత్యంతో ఉంటారో, ఎవరైతే ఎంతో వినయశీలి అయి ఉంటారో, వారిని భగవంతుడనే పిలుస్తారు. వారే భగవంతుడు. భగవతత్వాన్ని పొందడానికి ఇంతకన్నా ముఖ్యమైనటువంటి నిధిధ్యాసనలోని ఈ సాధన ఏముంటుంది ఆలోచించండి. ఈ సాత్వికమైన గర్వాన్ని వదులుకున్నది ఎలా? ఇది పోవడానికి ముందు ఉపయోగించేటటువంటి పద్ధతులు పనిచేయవు. తామసిక రాజసిక అహంకారాలకు విరుగుడు సాత్విక భావన. మరి సాత్వికమైనటువంటి గర్వానికి విరుగుడు నేను శరీరము, నేను పరబ్రహ్మము, రెండు ఒక్కలాగానే ఉంటాయి. ఇక్కడ ఈ అహంకారము మన బుద్ధిలో తిష్టవేసుకుని ఉంటుంది. బుద్ధి కుహర నుంచి సాక్షీభూతమైన ప్రత్యేకాత్మ వైపు ఎదగాలి. సాత్విక అహంకారాన్ని రూపుమాపడానికి నిధిధ్యాసనయే ముఖ్యమైన సాధనము. ఇప్పుడు మనము మన సాధన అంతఃసాక్షిపై నిలుపుకోవాలి. మనలోని పంచకోశములకు అతీతమైన ప్రత్యేగాత్మను చేరుకోవాలి. ఇది మన అంతఃకరణముల కంటే అత్యంత సూక్ష్మమైనది. ఒక్కసారి ఈ సాక్షీభూత చైతన్యాన్ని అందుకుంటే గర్వం సమూలంగా నాశనమవుతుంది. నిరంతర నిధిధ్యాసన, నేను ఆ పరబ్రహ్మను, ఈ శరీరము కాదు అనేటటువంటి వృత్తి మనసులో స్థిరపడటమే సాత్విక గర్వాన్ని నాశనం చేసుకోవడం. హౌ టు గివ్ అప్ ద సాత్విక్ ప్రైడ్? ది ఎర్లియర్ మెథడ్స్ విల్ నాట్ హెల్ప్. నౌ టు ఎన్ఎల్ దిస్ సాత్విక్ ప్రైడ్, ఫర్ తామసిక్ అండ్ రాజసిక్ ప్రైడ్, సత్వ ఇస్ ద యాంటీడోట్. బట్ వెన్ వీ హ్యావ్ సాత్విక్ ప్రైడ్, వాట్ ఈస్ ద యాంటీడోట్? ఐఎమ్ ద బాడీ అండ్ ఐఎమ్ ది పరబ్రహ్మన్ అపియర్ వెరీ సిమిలర్. They are like another name to us. The arena of the struggle of this ego is deep in the intellect. But the intellect must be transcended to the witness. To overcome the sattvic pride, we need deep contemplation or nididhyasa. Here, our effort is to focus on the witness of the body-mind-intellect complex. We take recourse to the deepest level of our being. We need to identify with a higher center than the intellect. What is that? That is the witness. When we fix our inner witness consciousness, our pride automatically vanishes. Constant thought, I am the Brahman and not the body, in the deeper layers, and making it a vritti, and finally making it a vasana, is nididhyasana. That is how we give up the sattvic pride. Manaku Bhagavad Gita shlokalalo Krishna Paramatma aneka sarlu ahankaram gurinchi garvanni gurinchi cheppi unnaru. Aharah garva parityajyataam ane ee upadeshanni chustunnappudu Gita shlokalanu okka sari chudavalsinatvanti avasaram entaina undi. Konni Gita shlokalanu ikkada chuddam.
సమయాభావం వలన వాటిని ఎంతో లోతుగా విశ్లేషించడం లేదు. వాటి స్థూలమైన అర్థాన్నే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రకృతే హి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్త అహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడైనటువంటి అంటే అహంకారంచే మోహితమైనటువంటి అంతరంగం కలవాడు చిత్తవృత్తి గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును కదా. తత్వవితు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కానీ ఓ అర్జున, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞాని జ్ఞానయోగి నిధిధ్యాసలో ఉన్న యోగీశ్వరుడు గుణములే గుణముల యందు ప్రవర్తిల్చునమని భావించి ఆ కర్మల యందు గాని వాని ఫలితముల యందు గాని ఆసక్తుడు కాడు. ఇక అహంకారము దంభము దర్పము గర్వము కలవాని లక్షణాలు ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా మనిషిని కిందకు తోసేస్తాయి అనే విషయాలను బోధిస్తున్న ఈ శ్లోకాలను 16వ అధ్యాయంలోంచి చూద్దాం. దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పార్ష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదమాసురి. ఓ పార్థ, అసుర లక్షణాలను తెలుసుకో. దంభము అంటే కపటము, దర్పము అంటే మొండితనము, అభిమానము అంటే అహంకారము, క్రోధము పారుష్యము అంటే మాటలయందు చేష్టలయందు కఠినత్వము, అజ్ఞానము మొదలైనవన్నీ కూడా అసుర లక్షణములు అంటూ భగవంతుడు మనకు బోధించారు. ఇంకా చెప్తున్నారు, ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః నా శౌచం నా పిచాచారో న సత్యం తేషు విద్యతే. అలాంటి అసుర లక్షణాలు ఉన్న వాళ్లకు వారికి ప్రవృత్తి నివృత్తులు తెలియవు. వారిలో బాహ్యమైన శుచి గాని అంతరమైన శుచి గాని ఉండవు. శ్రేష్టమైన ప్రవర్తన గాని సత్య భాషణము గాని పూర్ణముగా లోపించి ఉంటాయి అంటూ చెప్తున్నారు. అహంకారము గర్వము గలవారి లక్షణాలను ఇంకా చెప్తున్నారు, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. దంభము దురభిమానము మతములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారుడై ప్రవర్తింతురు. వారికి ఇక చిత్తవృత్తి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? చింతాపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావత్ ఇతి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోచుందురు. విషయభోగ అనుభవములయందే తత్పరుడై అదియే నిజమైన సుఖమని భావింతురు. వారి సంస్కారములు ఆ విధముగా ఉంటాయి. వృత్తి సంస్కార వలయాన్ని తెలుసుకున్నవారు వీనిలోంచి బయటపడగలరు. ఆశాపాశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుతుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు.
ఆఢ్యో అభిజనవాన్ అస్మి కోన్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామ భోగేషు పతంతి నరకే అశుచౌ. 16వ అధ్యాయము 15-16 శ్లోకాలు ద్వంద్వంగా చదువుకోవాలి. నేనే గొప్ప ధనవంతుడను, నేనే గొప్ప పరివారము గలవాడను, నేనే గొప్ప కులములో పుట్టినవాడను, నాతో సమానుడు మరియొకడు లేడు, నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇవ్వగలను, యథేచ్ఛముగా వినోదింపగలను, నాకు వీలు పడనది ఏదీ లేదు అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాలమునందు నిరంతరము చిక్కుకొని అసుర లక్షణములు గలవారు విషయ పొగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములందు పడిపోచున్నారు అంటూ భగవానుడు బోధించారు. ఇది చాలదా? అహరహ గర్వ పరిత్యజ్యతాం అనే ఉపదేశాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి చెప్పండి. న భూమిర్నతోయం న తేజో న వాయుర్న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్తైక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం నవర్ణానవర్ణాశ్రమాచారధర్మా నమే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాచ్య సహానాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదే మతం వా విశిష్టానుభూత్య విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం.